అప్పుడప్పుడు మీ మనసులో ఇలాంటి ప్రశ్న రానే రాదా? ఈ ప్రపంచంలో అలాంటిది ఏది ఉంది దానిని పొందటం అసంభవం అనేది వస్తుంది కదా? నా మనసులో కూడా ఈ ప్రశ్న వస్తుంది. అప్పుడు నేను ఆలోచిస్తానా, ఈ ప్రపంచంలో అలాంటిది ఏముంది దానిని పొందటం అసంభవం అనిపించేది. ధనమా? కాదు. యశస్సు? కాదు. గౌరవం? కాదు. ప్రేమ? కాదు. అయితే మరి మనం దేనిని పొందటం అసంభవం అవుతుంది? ఆలోచించండి. సమాధానం ఏమిటంటే, స్వయంగా మీలోని భయం, స్వయంగా మీలోని దోషం. అది ఎప్పుడూ ఎవరికీ దొరకదు. ఒకవేళ ఎవరికైనా దొరికినా కూడా ఆ వ్యక్తి తన తప్పుని అంగీకరించాలి అనుకోడు. కానీ ఏ వ్యక్తి అయితే తన తప్పుని అంగీకరిస్తాడో, తన దోషాన్ని అంగీకరిస్తాడో, వారికి ఈ ప్రపంచంలో దేన్ని పొందాలనుకున్నా ఎలాంటి బాధ అనేదే ఉండదు. అందుకనే ఆత్మవిశ్వాసం అనేది తప్పకుండా ఉండాలి. మీ వల్ల ఏ తప్పు జరగకుండా ప్రయత్నిస్తూ ఉండండి, కానీ ఆత్మ పరిశీలన కూడా చేసుకోండి. ఒకవేళ మీ వల్ల ఏదైనా తప్పు జరిగినా కూడా మీరు దాన్ని స్వీకరించండి, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. రాధాకృష్ణ.